ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో జింబాబ్వే టీం ఆస్ట్రేలియాను ఓడించి చరిత్ర సృష్టించింది. సో ఇదైతే అందరికీ తెలుసు, జింబాబ్వే టీం ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా మీద వన్డే మ్యాచ్ కలవడం ఇదే మొట్టమొదటిసారి. బట్ ఈ మ్యాచ్ అయితే మూడు వన్డేల సిరీస్లో ఒక డెడ్ రబ్బర్. ఇంతకుముందు ఆస్ట్రేలియా టీం ఈ సిరీస్ను 2-0 గెలుచుకుంది. దీంతో మ్యాచ్ను ఆస్ట్రేలియా టీం కొంచెం లైట్ తీసుకోగా జింబాబ్వే టీం చాలా చాకచక్యంగా ఆడి ఆస్ట్రేలియాను ఓడించారు. బట్ ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీం ఓడిపోయినప్పటికీ వాళ్ళ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మాత్రం ఒక ప్రపంచ రికార్డును క్రియేట్ చేశాడు. అదేంటంటే ఈ మ్యాచ్లో డేవిడ్ వార్నర్ ఒంటరి పోరాటం చేసి 96 బంతుల 94 పరుగులు కొట్టాడు. బట్ తన టీం చూసుకుంటే మాత్రం ఓవరాల్గా 141 పరుగులు సాధించి ఆల్ అవుట్ అయిపోయింది. అంటే ఆస్ట్రేలియా కొట్టిన 141 పరుగుల్లో 94 పరుగులు డేవిడ్ వార్నర్పై ఉన్నాయి. ఈవెన్ ఆ మిగిలిన రన్స్లో 9 ఎక్స్ట్రాస్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా టీం సాధించిన స్కోర్లు 66.66% రన్స్ అనేవి డేవిడ్ వార్నర్పై ఉన్నాయి. అంటే దాదాపు ఆస్ట్రేలియా సాధించిన పరుగుల్లో 67% పరుగులు డేవిడ్ వార్నర్ అక్కడే కొట్టాడు. సో ఇప్పటివరకు ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఒక వన్డే ఇన్నింగ్స్లో ఒక బ్యాట్స్మెన్ సాధించిన సెకండ్ హైయెస్ట్ రన్ కంట్రిబ్యూషన్ ఇది. సో ఇంతకుముందు మన టీమిండియాకు చెందిన కపిల్ దేవ్ మరియు రోహిత్ శర్మ పెద్ద పెద్ద ఇన్నింగ్స్లు ఆడి మన వాళ్ళు సాధించిన స్కోర్లో చాలా ఎక్కువ కంట్రిబ్యూషన్ చేశారు. సో 1983 సంవత్సరంలో కపిల్ దేవ్ జింబాబ్వేపై 175 పరుగులు కొట్టినప్పుడు అతని రన్ కంట్రిబ్యూషన్ 65.78. అలాగే రోహిత్ శర్మ శ్రీలంకపై 264 పరుగులు కొట్టినప్పుడు అతని రన్స్ కంట్రిబ్యూషన్ 65.34% ఉంది. సో ఇప్పుడైతే డేవిడ్ వార్నర్ ఇద్దరిని దాటేసి 66.66% రన్స్ కంట్రిబ్యూషన్తో సెకండ్ ప్లేస్కి వచ్చాడు. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో వెస్టిండీస్కి చెందిన సర్ వివ్ రిచర్డ్స్ ఉన్నాడు. సో అతనైతే ఇంగ్లాండ్తో జరిగిన ఒక వన్డే మ్యాచ్లో 189 పరుగులు సాధించి తన టీం సాధించిన స్కోర్లు 69.48% రన్స్ సాధించాడు.